ఫిట్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. అక్టోబర్ 4 వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. ఈ కేసులో లోకేష్ కు 41A నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. కోర్టు ఆదేశాలతో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సిఐడి బృందం ఏ క్షణంలో అయినా లోకేష్ కు 41A నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలో ఉన్నటువంటి నారా లోకేష్ కు ప్రభుత్వ తరపు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి నారా లోకేష్ అంటే గత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వచ్చారు. అప్పటి నుండి ఇంకా ఢిల్లీలోనే తను ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో నారా లోకేష్ కు స్వయంగా నోటీసులు ఇస్తారని తెలుస్తుంది. నిన్న రాత్రి ముగ్గురు సిఐడి అధికారులు విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయం మాత్రం కొంత స్పష్టత లేదు. వాస్తవానికి అంటే ఏదైతే రెండు రోజుల క్రితం వరకు రెగ్యులర్ గా గల్లా జయదేవ్ ఎంపీ నివాసంలో తరచూ సమావేశాలు నిర్వహించారు పార్టీ ఎంపీలతో. ఆ తర్వాత ఒక హోటల్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంటే హోటల్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నారా లోకేష్. అయితే ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇవ్వడం కుదురుతుందా, లేదంటే మెయిల్ ద్వారా గానీ లేదంటే మెసేజ్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు స్పష్టత లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా నారా లోకేష్ ఎక్కడున్నారో అనేది ఇప్పటి వరకు సిఐడి అధికారులకు తెలియరావట్లేదు. దాంతో మరి మధ్యాహ్నం వరకు ఈ విషయంలో సిఐడి అధికారులు ఢిల్లీలోనే ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మధ్యాహ్నం వరకు లోకేష్ సమాచారం తెలియకపోతే అతనికి మెయిల్ ద్వారా 41A కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి కేసులో లోకేష్ A14 గా ఉన్నారు. సో దానికి సంబంధించి విచారణ జరిపేందుకు సిఐడి అధికారులు 41A కింద ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ కు నోటీసులు ఇవ్వబోతున్నారు. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ రాజు.